విజయవాడ అమరావతి చుట్టూ రింగ్ రోడ్డు అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. రాజ్యసభలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. అమరావతిలో రింగ్ రోడ్డు అభివృద్ధి చేసే ప్రాజెక్టుకు కొంతకాలం క్రితమే తాము ఆమోదం తెలిపామన్నారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ జరగనుందన్న ప్రాజెక్టు పనులు ఆరంభం కాలేదన్నారు. భూసేకరణ ఖర్చును 100% భరించడానికి తొలుత అంగీకారం తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం తర్వాత ఈ వ్యయంలో 50% కేంద్రమే భరించాలని అభ్యర్థించిందని చెప్పారు. నాటి ముఖ్యమంత్రి చేసిన ప్రతిపాదనకు అంగీకరించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. కొత్త ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై ముందుకు వస్తే వారితో ఎంఓయూ చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అమరావతి అనంతపురం గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే 384 కిలోమీటర్ల మేర నిర్మించాలని ప్రతిపాదించామని, ఈ ప్రాజెక్టు భూసేకరణకు అయ్యే ఖర్చులో 50% కేంద్రమే భరిస్తుందని గడ్కరీ వెల్లడించారు. పర్ ఏక్ తరఫ్ లోక్ 1.5 లాఖ్ లోక్ మర్ రహే, తో ఆప్కో ఇస్మే వికాస్ భీ చాహియే,